అలాగే నువ్వు ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్తూనే ఉంటావు ఎంతంటే ఎంతంటే మౌనంగా అస్సలు ఉండలేవు కానీ ఇవాల ఎలా అనిపించిందంటే నా గురించి చెప్పడానికి నీ దగ్గర అసలు మాటలే లేవు అని మాటలు हेलो गाइस वेलकम बैक टू अवर चैनल सो लास्ट एपिसोड चूसर कदा चाला इंट्रेस्टिंग उंदी एंड चाला बागुंदी सो ई एपिसोड कूडा इंका इंट्रेस्टिंग उंडबोतुंदी असल मिस अवकंडी फर्स्ट नुंचि लास्ट वरकु मिस अवकुंडा चूडंडि गाइस चाला नेर्चुकुंटाम अंड ई वीडियो की मी टारगेट वच्चेसी 500 लाइक्स सो अंदरू लाइक चेयंडी सो चूसिन प्रति ओक्करु लाइक चेसिना 500 लाइक्स रीच अयिपोतारु सो लाइक चेयंडि गाइस अंड वीडियो की एल्ले मुंदु ओक चिन्न माट सो लाइक्स अनेवि ओक बिजनेस अनि अंटुन्नारु चाला मंदि सो इदंता एंटो इदंतिकि रीजन लास्ट लो चेप्तानु फर्स्ट अयिते वीडियो चूसेद्दाम रंडि केवलं नु బృందావనాన్ని కాపాడడం కోసం మొత్తం గ్రామాన్ని సమస్యలో పడేసావు రాదా ఇంత ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి ముందు నువ్వు ఎవర్ని సంప్రదించావు ఎవర్తోని సంప్రదింపులు జరపకుండా ఇదంతా కూడా నువ్వు ఎందుకు చేసావు నువ్వు సరైన రీతిలో ఆలోచించాలి కదా రాదా నీకు తెలియదా తను ఆ షావుకారి ఎవరనేది తెలుసు కదా నీకు లేదయ్యా నాకు ఎవర్ గురించి తెలియదు కానీ నేను వారిని మా నాన్న గారితో పాటు చాలా సార్లు చూశాను ఎందుకంటే వారు వారి గుర్తింపు చెప్పడానికి తిరస్కరించారు వారి గుర్తింపు రహస్యంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు అలాగే ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కదా ఈ కృష్ణ కానీ ఇవాల నా పక్షాన ఒక్క మాట కూడా చెప్పడం లేదు అయన్ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు రాధ ఏదైతే చేసిందో దానికంటే గొప్ప కార్యం ఇంకొకటి ఉండదు దానికంటే పెద్ద త్యాగం అసంభవం ఒకవేళ ఇవాల రాధ స్థానంలో వేరే ఎవరున్నా సరే రాధ చేసిన పనినే వాళ్ళు చేసుండేవారు దానికి బదులుగా వేరే ఏ మార్గం లేనే లేదు మనందరం రాధని ప్రశంసించి తీరాలి ఇంకా ఇప్పుడు చెప్పండి రాధా రాణికి రాధా రాణికి రాధా రాణికి రాధా రాణికి రాధా రాణికి महाबली कंसुड़ सेना एप्पुडू उट्टी चीतलतो तिरिगी रालेदु सित्रुवु आयुधालु नाशनं चेसिन तर्वाते मा युद्धं मोदलवुतुंदि कानी इदि एला जरिगिंदि आ राधा ओकटि कादु रेंडु कादु 500 धान्यपु युद्धुल बंडलनु एर्पाटु चेसिंदि ఇంకా మీ ఇద్దరికి అవి ఎలా వచ్చాయో తెలియదు ఎలా క్షమించండి మహారాజా కానీ నా ఆలోచన ప్రకారం ఇందులో కూడా ఆ కృష్ణుడి మాయ ఏదో ఉంది లేకపోతే ఇలాంటి కార్యం ముగించటం అనేది ఇది రాధ వల్ల అసంభవం మహారాజా మీరు చేసిన తప్పుకి ఆ కృష్ణుడి మీద నింద వేయకు సరే అయితే మహారాజా ఇప్పుడు మీరే చెప్పండి ఇక ముందు మనం ఏం చేయాలో చెప్తాను త్వరగానే చెప్తాను నేనేం చేస్తాను నాకు తెలుసు నాకు పూర్తి నమ్మకం ఉంది నా రాధ మీద ఇవాల నీ ఆలోచన కారణంగా ఎంత మంది బతికారో నీ గ్రామం కాపాడబడింది అవును రాధ కేవలం మిత్రుడు వృషభానే కాదు ఈ మొత్తం బర్సహన ఇంకా బృందావనం నిన్ను చూసి గర్వపడుతున్నాయి రాధ ఇవాల నువ్వు ఇంకోసారి నిరూపించావు రాణి పదవి యొక్క గొప్పతనం ఏంటో ఇప్పటి వరకు అందరూ ఇక్కడ నాన్నగారు కూడా నన్ను ప్రశంసించారు కానీ కృష్ణ తనైతే ఇప్పటికీ మౌనంగానే నిలబడ్డాడు
అలాగా చాలా తెలివి చూపిస్తున్నావు కదా, ఇప్పుడు రా నన్ను పొగుడు అన్నట్టు. సరే కానీ ఇవన్నీ వదిలేయండి, మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పండి వృషభాన మావయ్య. ముందు కంటే మెరుగ్గానే ఉంది కుమార. ఇదైతే చాలా మంచి విషయం. మీరు ఈ విధంగానే విశ్రాంతి తీసుకుంటూ ఉండండి మావయ్య, త్వరలోనే కోలుకుంటారు. సరే నాకు చాలా పనులున్నాయి, ఆజ్ఞనివ్వండి నేను బయలుదేరతాను. రాధా, నువ్వు ఇవాళ ఏదైతే చేశావో చాలా చక్కగా చేశావు, కానీ అప్పు ఏదైతే తీసుకున్నావో అది ఒక్క నెలలోనే చెల్లించాలి, అదేలా సాధ్యం అవుతుంది? అమ్మా, మీరు ఆందోళన పడాల్సిన అవసరమే లేదు, మీ కుమార్తె ఉంది కదా, అంతా చూసుకుంటుంది. సరే, ఇక నాకు ఆజ్ఞనివ్వండి. అయినా రాధని నేనెందుకు క్షమాపణ అడగాలి? తనేం చేసిందో మీకు కూడా తెలుసు కదా. ఎందుకు క్షమాపణ అడగాల? ఎందుకంటే అందరి ముందు తన నిర్ణయం మీద నువ్వు ప్రశ్న వేశావు, పెద్దగా గొంతు వేసుకొని మాట్లాడావు, తన అహంకారాన్ని దెబ్బ కొట్టావు, కాబట్టి దాన్ని పెంచాల్సింది పోయి అలా చేశావు. అయ్యా రాధ, అది చెయ్యాలి. ఏదైతే మన యోచన సఫలం చేయగలదో అది పూర్తవడానికి ఎక్కువ మూల్యం అవుతుంది తెలుసా నీకు? వెళ్ళు రాధని క్షమాపణ అడుగు. ఈ కృష్ణ తరని తాను ఏమనుకుంటున్నాడు, తనకేమనిపిస్తుంది? ఇలా నన్ను ప్రశంసించకపోతే నేను బాధపడతానా? నేను ఎంత ఉత్తమమైన దానో నాకు తెలుసు. ఇంకా ఈ కృష్ణుడు లాంటి వేరే వారి ప్రశంసలు నాకు అస్సలు అవసరం లేదు. రాధా, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను నిన్ను క్షమాపణ అడగాలని వచ్చాను రాధా. ఇప్పుడు నువ్వు మా ప్రధానివి, నేనందరి ముందు ఆ విధంగా నీతో అలా మాట్లాడి ఉండవలసింది కాదు. నీ నిర్ణయం మీద కూడా సందేహపడకుండా ఉండాల్సింది. ఇక చెప్పండి రాధారాణి, నన్ను మీరు క్షమిస్తారు కదా? చూడు, విషయం ఏమిటంటే రాధా, రాధా ఎక్కడికి వెళ్తున్నావు? కనీసం నా మాటలు పూర్తి కాకుండానే. ఇదిగో నేను వచ్చేసాను కృష్ణ, ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నా. చెప్పటానికైతే నా దగ్గర ఏమీ లేవు రాధా. నేనేదో ఊరికెలా నిన్ను గుర్తు చేసుకున్నాను అంతే. నేను అనుకున్నాను నిన్ను కలుద్దామని, అందుకే నేను వేణు మోగించాను, నిన్ను పిలిచాను, నువ్వు వచ్చావు, మనం కలిసాం. అలాగా చెప్పటానికి ఏమీ లేదా? ఏది ఏవైనా కృష్ణ, నువ్వు నన్ను ప్రశంసించేలా నేను చేసి తీరుతాను. నువ్వు చూడలేదా, ఇవాళ బర్సాన మొత్తం అలాగే బృందావనంలోని అందరూ కూడా నన్ను ఎంతో పొగిడారు, ఎంత మెచ్చుకున్నారో నా బుద్ధిని చూసి. విన్నాను, ఈ ప్రశంసలవి జరుగుతూనే ఉంటాయి. సర్లే, అందులో ఏముంది? కానీ స్వయంగా నందుల మావయ్య, ఉగ్రపత్ మావయ్య, యశోద అత్తయ్య అందరూ నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. అవి కూడా నేను విన్నాననుకో. వదిలే, అందులో కూడా ఏముంది? మా నాన్నగారు అనారోగ్యంతో ఉండి కూడా ఇవాళ వారు నన్ను ప్రశంసించారు. నా తలపై చేయి పెట్టి నాకు శుభ ఆశీస్సులు ఇచ్చారు. ఇంకా అన్నారు ఇవాళ నేను చాలా గొప్ప పని చేశాను అని. అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను కదా, నేను ఇవంతా చూశాను.
నాకు కూడా చాలా మంచిగా అనిపించింది రాధా నిన్న అలా చూసి నాకు చాలా సంతోషం కలిగింది వృషభను మావయ్య ఇంత త్వరగా కోలుకోవడం చూసి మనం ఆ దేవుణ్ణి మొక్కుదాం ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకోవాలి అని అవును కదా అలాగే జరగాలి కదా నేనైతే అదే కోరుకుంటున్నాను చాలా ఎక్కువైంది కృష్ణ ఏమైంది అందరూ నన్ను అంత మెచ్చుకున్నారు ఇక ఇన్ని ప్రశంసలు ఇచ్చారు కానీ ఈ మాటలన్నీ నేను నీ నోటి నుండి వినాలి అనుకుంటున్నాను నేను కోరుకుంటున్నాను నువ్వు నన్ను పొగడాలి అని అలాగే నువ్వు ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్తూనే ఉంటావు ఎంతంటే ఎంతంటే మౌనంగా అస్సలు ఉండలేవు కానీ ఇవాళ ఇవాళ ఎలా అనిపించిందంటే నా గురించి చెప్పడానికి నీ దగ్గర అసలు మాటలే లేవు అని మాటలు నా దగ్గర కూడా ఉన్నాయి నేను నీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను అయితే చెప్పొచ్చుగా రాధా అది నేను చెప్పు ఎలా ఎలా చెప్పమంటావు చెప్పు చెప్పొచ్చుగా సో చూసారు కదా గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను సో చాలామంది ఏమంటున్నారంటే రియాక్ట్ అవ్వకండి సో మీరు రియాక్ట్ అవుతే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని సో అది కూడా కరెక్టే గైస్ సో అందుకని నేను రియాక్ట్ అవ్వట్లేదు అండ్ కాపీరైట్ క్లెయిమ్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి సో అవన్నీ నేను అవాయిడ్ చేస్తూ సో మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను సో చాలామంది ఏమంటున్నారంటే నేను లైక్స్ చేయమన్నాను కదా సో 500 లైక్స్ మినిమం చేయండి అని అంటున్నాను కదా సో దానికి కొంత మంది ఏమనుకుంటున్నారంటే సో మీరు బిజినెస్ చేస్తున్నారు మీరు దీని నుండి డబ్బులు సంపాదిస్తున్నారు అందుకే లైక్స్ చేయమంటున్నారని కామెంట్స్లో పెడుతున్నారు సో దానికి నేనేమి లైక్ కోపంగా లేను కాకపోతే దానికి కొంచెం చెప్పాలి కదా ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి కదా సో అందుకే చెప్తున్నాను సో లైక్స్ అనేవి ఎందుకంటే గైస్ మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది సో చాలామందికి తెలుస్తుంది అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ ఛానల్ నుంచి నాకు ఎన్నెన్నో వేలు వేలు లక్షల లక్షలు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు సో నథింగ్ గైస్ నాకు వచ్చేవి ఏమైనా ఉన్నాయంటే కాపీరైట్ క్లెయిమ్స్ మాత్రమే సో మనీ మాత్రం అసలు మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇంత వస్తున్నాయా అని సో ఎందుకంటే వ్యూస్ చూస్తున్నారు మీరు ఓకే వ్యూస్ వస్తున్నాయి కదా మనీ కూడా వచ్చేస్తాయేమో అని సో వ్యూస్ వచ్చిన వాళ్ళందరికీ మనీ రావాలని రూల్ ఏం లేదు గైస్ సో మనీ అంటే లైక్ ఒక 2 మంత్స్ 3 మంత్స్కి వచ్చేసి 7K 10K అట్లా వస్తాయి ఎప్పుడు 2 మంత్స్ 3 మంత్స్కి ఎందుకంటే వ్యూస్ అండ్ వాళ్ళు అడ్వర్టైజ్ వాళ్ళు ఇట్లాంటి వాటికి ఎక్కువ వేయరన్నమాట అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయరు సో అందుకని సో ఇది మనీ కోసం అయితే చేస్తుంది కాదు నేను నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఈ సీరియల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని సో ఎక్కువ మందికి రీచ్ వెళ్తే ఎక్కువ మంది దీన్ని చూస్తారు దీని నుండి నేర్చుకుంటారు సో ఏదో ఒకటి నేర్చుకుంటారు అండ్ నేను ఇది ఫస్ట్ నుండి చూస్తూనే వస్తున్నాను సో ఈ సీరియల్ కాదు దీని ముందు నేను మహాభారతం చేశాను దాని తర్వాత రామాయణం చేశాను సో ఇప్పుడు రాధాకృష్ణ చేస్తున్నాం సో ఇది ఎందుకు చేస్తున్నాము అని అంటే సో వీటి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు సమాజానికి ఏదోలా ఉపయోగపడుతుంది అనే చేస్తున్నాను సో దీని గురించి నేనేం చెప్పట్లేదు కూడా కదా సో ఎందుకంటే అందరు చూడండి సో ఇందులో చూసిన తర్వాత చాలామంది ఏంటంటే హాట్స్టార్లోకి వెళ్ళి కూడా చూస్తున్నారు సో వేరే వేరే సీరియల్స్ మన హిందూ మిథాలజీ సో ఇది లైక్ హిందూ సంప్రదాయం అన్నీ తెలుసుకుంటున్నారు సో కృష్ణుడు అంటే ఏంటి అతని స్టోరీ ఏంటి సో రామాయణం ఏంటి సో ఇవన్నీ తెలుసుకుంటున్నారు సో వాళ్ళు ఎగ్జాక్ట్గా తీసారని ఏం చెప్పట్లేదు సో కాకపోతే ఏంటంటే ఇవన్నీ తెలుసుకుంటున్నారు కదా సో అందుకని నేను అప్లోడ్ చేస్తున్నాను అండ్ మనం చాలామంది చూసుకుంటే చాలా పెట్టారు అండ్ చాలా ఛానల్స్ తీసేస్తారు కూడా యూట్యూబ్ సో ఎందుకంటే వీటికి మానిటైజేషన్ అనేది ఉండదు అండ్ అలాగే మనీ కూడా ఎక్కువ రాదు ఇఫ్ ఉన్నా కూడా సో అందుకనే గైస్ ఇది బిజినెస్ కింద చూడకండి సో జస్ట్ వీడియో చూసాక వీడియో నుంచి మీరు ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలు సో ఏంటంటే అది అలా తెలియజేస్తే చాలామంది నేర్చుకుంటారు దాని గురించి సో ఓకే ఈ విషయం అనేది ఇలా ఉంది సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో అందుకనే మీ పర్స్పెక్టివ్లో మీరు ఏం నేర్చుకున్నారో అది ఒక్కటే తెలియజేయండి అంతేగాని ఇదంతా ఎందుకు నువ్వు లైక్ ఎందుకు చేయమంటున్నావు అది ఇదని చేయకండి సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే గైస్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత ఎక్కువ మందికి తెలుస్తుంది సో యాక్చువల్లీ నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే నువ్వు చెప్తేనే రీచ్ అయిపోతుందా అని సో అలా కాదు గైస్ సో చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్పారు ఏమని అంటే లైక్ ఒక 10-20 మెంబర్స్ చెప్పినా సరిపోతుంది కదా నేను నీ వల్లే ఇది నేను లైక్ వేరే వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను సో ఇలా నేను చూస్తున్నాను సో ఇది ఇలా తెలుసుకుంటున్నాను సో ఇలా చాలామంది చెప్పారు కాబట్టి నేను అంటున్నాను గైస్ సో మీకైతే నా పాయింట్ అర్థమవుతుంది కదా సో ఏంటంటే ఇది చూసి కొంతమంది లైక్ రియల్గా హాట్స్టార్లో చూస్తున్నారు
అండ్ కొంతమంది పెద్ద స్క్రీన్ కావాలంటున్నారు. సో పెద్ద స్క్రీన్ వల్ల అయితే యూజ్ ఉండదు గైస్. సో పెద్ద స్క్రీన్ పెడితే ఛానల్ తీసేస్తారు. సో అది నేను రియాక్షన్ వీడియోస్ కింద పెడుతున్నాను. సో అందుకనే దయచేసి చెప్తున్నాను, మీరు వేరేవేమి కామెంట్స్లో పెట్టకండి. మీరు అంతగా పెట్టాలి, కామెంట్ పెట్టాలి పక్కా, అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇవి పెట్టండి గైస్. మీరేం నేర్చుకున్నారు ఇదంతా నేను టైప్ చేయలేను అంటే జై శ్రీ రాధాకృష్ణ ఇది ఒకటి పెట్టండి, సరిపోతుంది. సో అంతేగాని మీరు బిజినెస్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇదంతా వేస్ట్ గైస్. సో అర్థమైంది కదా. సో అందుకే నేను ఒక క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఏంటంటే రియాక్ట్ అవ్వద్దు అంటున్నారు కాబట్టి ప్రతి వీడియోకి ఇదే ఉంటుంది. సో అంతే గైస్. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ కృష్ణుడి సీరియల్ నుండి, ఈ సీరియల్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు, లైక్ మన మోడర్న్ లైఫ్లో మనకు ఎలా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ చెప్పారు కదా. సో అందుకనే, సో దట్స్ ఇట్ గైస్, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. సో మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే ఏం నేర్చుకున్నారో అది మాత్రం చెప్పండి. సో అది ఎందుకంటే మన ప్రెజెంట్ లైఫ్లో మన సమాజానికి ఇదంతా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మొత్తం కృష్ణుడు ఏం చెప్తున్నాడు అదంతా మన లైఫ్ గురించే చెప్తున్నాడు. అండ్ మనం లైక్ ప్రెజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్తున్నారు. సో ఈ సీరియల్ని కూడా అలాగే తీశారు వాళ్ళు. సో అందుకని ఈ సీరియల్ తీసిన వాళ్ళకి మొత్తం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను గైస్. ఎందుకంటే దీనివల్ల మనం ఎన్నో నేర్చుకోగలుగుతున్నాం. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గైస్. జై శ్రీ రాధాకృష్ణ.